హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి అందజేయబోయే పెన్షన్ల పంపిణీ, అలాగే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి, అలాగే విద్యార్థులకు అందజేయబోయే అమ్మఒడి పథకానికి సంబంధించి, అలాగే వాలంటీర్లకు సంబంధించి, అలాగే రైతు భరోసా వీటన్నిటికి సంబంధించి తాజా అప్డేట్లు అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ నేను మీకైతే అందజేస్తూ ఉంటాను. ముందుగా మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి అందజేసే పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే, ముందుగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ఇలా పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది, ఎవరి ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించి తాజాగా మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే వాలంటీర్లకు సంబంధించి అచ్చెన్నాయుడు అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమం అలాగే సచివాలయం గ్రామ వాలంటీర్లకు సంబంధించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఏం చెప్పారంటే, తప్పనిసరిగా జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని ఆయన కరాఖండిగా అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ సచివాలయాల వద్ద కూడా కొంత ప్రాంతాల్లో జరిగేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అధిక మొత్తంలో వాలంటీర్లు ఎక్కడైతే రాజీనామాలు అనేది చేస్తున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో సచివాలయాల వద్ద కూడా పంపిణీ చేసే అవకాశం ఉండగా, వీలైనంత వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అలాగే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించుకొని జూలై 1వ తేదీన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెంచిన పెన్షన్లను అందిస్తామని ఆయన అయితే కరాఖండిగా అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పెంచిన పెన్షన్ అనేది ఎంత అనేది ఇప్పటికే నేను పలు వీడియోలు అయితే తెలియజేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4000 రూపాయల పెన్షన్ అనేది, ఎవరైతే ప్రస్తుతం 3000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరికీ 4000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ 6000 రూపాయలు, అలాగే ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ 15000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే కిడ్నీ గుండె మార్పిడి ఇలా ఎవరైతే చేపించుకున్నారో అటువంటి వారందరికీ 10000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది ఇప్పటికే నేను చాలా వీడియోలు అయితే తెలియజేశాను. ఇకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అది కూడా వాలంటీర్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు అనేది చేస్తున్నారో అటువంటి వారందరూ అధిక మొత్తంలో మాకు తిరిగి వాలంటీర్లుగా మమ్మల్ని తీసుకోండి, మనకు గత ప్రభుత్వం హయాంలో ఉన్న సంబంధిత అధికారులు అలాగే రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా మాకు ఇష్టం అనేది లేకపోయినా కూడా మేము రాజీనామాలు అనేది చేశామని అధిక మొత్తంలో వినతలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఈ రోజు చాలా మంది వాలంటీర్లు అయితే కలవడం జరిగింది. దయచేసి మమ్మల్ని గత ప్రభుత్వంలో చాలా మంది ఒత్తిడి చేయడం వల్ల మేము రాజీనామాలు అనేది ఇచ్చేసాము, తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకోమని వారు వినతులు అనేది తెలియజేయగా అచ్చెన్నాయుడు గారు కీలకంగా ఒకే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మీకు ఇష్టపూర్వకంగా రాజీనామాలు చేశారని ఇన్ని రోజులు మేమైతే అనుకోవడం జరిగింది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే బలవంతంగా రాజీనామాలు అనేది చేయమని కనుక ప్రోత్సహించినట్లయితే అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కంప్లైంట్ అనేది ఇచ్చి తిరిగి నన్ను అయితే కలవండి, అప్పుడు ఈ యొక్క వాలంటీర్లను తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఒకసారి ఆలోచిస్తామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే సంబంధిత పార్టీ నాయకులు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగా ఎవరైతే రాజీనామాలు అనేది చేస్తున్నారో అటువంటి వారందరూ మమ్మల్ని పర్టికులర్ గా ఈ యొక్క వ్యక్తి బలవంతంగా రాజీనామా చేపించారు అని మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే, ఆ యొక్క కంప్లైంట్ తిరిగి మీరు తీసుకొచ్చినట్లయితే అటువంటి వారి మీద మరొకసారి ఆలోచించి ఈ యొక్క వాలంటీర్లను తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఒకసారి ఆలోచిస్తామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అలాగే సచివాలయం గ్రామ వాలంటీర్లకు సంబంధించిన వీరాంజనేయ స్వామి గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేశారు. తప్పనిసరిగా ఎవరైతే ప్రస్తుతం గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే రాజీనామాలు అనేది చేయకుండా అంటే గత ప్రభుత్వంలోని సంబంధిత నాయకులు కావచ్చు లేదా ఇతర అధికారులకు బలవంతం అనేది లేకుండా ఎవరైతే రాజీనామాలు అనేది చేయకుండా నిలకడగా ప్రస్తుతం ఉన్నారో అటువంటి వారందరినీ వాలంటీర్లుగా కొనసాగిస్తామని, వారి ద్వారా మాత్రమే జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తామని ఆయన అయితే కరాఖండిగా అయితే తెలియజేయడం జరిగింది. అలాగే కొత్త వాలంటీర్లకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేదని, జూలై 1వ తేదీ తర్వాత పెన్షన్ల పంపిణీ జరిగిన తర్వాత మరొకసారి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తిగా క్లారిటీ అనేది వస్తుందని, ఎంతమంది వాలంటీర్లు రాజీనామా అనేది చేశారు, ఇంకా ఎంతమంది వాలంటీర్లు అవసరం అవుతారనే దాని మీద, అలాగే కొత్తగా తీసుకోబోయే వాలంటీర్లకు సంబంధించిన అర్హతల్లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. వీరందరికీ సంబంధించి జూలై 1వ తేదీ తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల పైన వచ్చే నెల 1వ తేదీ తర్వాత వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్లు వెరిఫై చేయాలని నిర్ణయించుకోగా, అయితే ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది చేసినట్లయితే అధిక మొత్తంలో పెన్షన్లు కనుక
అధిక మొత్తంలో పెన్షన్లు కనుక తొలగించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జూలై 1వ తేదీ తర్వాత ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫై అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అవినీతి పరుల కారణంగా, అంటే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఇతర పెద్దల కారణంగా సంబంధిత అధికారులను ఒప్పించి అర్హత అనేది లేకపోయినా పెన్షన్ అనేది పంపిణీ చేశారని, ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫై అనేది చేయబోతున్నట్లు జూలై 1వ తేదీ తర్వాత ఇంటి వద్దకే సంబంధిత అధికారులు వచ్చి ప్రతి పెన్షన్ దారుడికి సంబంధించిన అన్ని వివరాలను వెరిఫై అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ దారుడికి సంబంధించి అర్హత అనేది ఉందా లేదా తెలుసుకోవడం కోసం పెన్షన్ దారుడికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో కూడా చాలా మంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఎడిటింగ్ అనేది చేసుకుని మార్పింగ్ అనేది చేసుకోవడం లేదా సంబంధిత అధికారులు మేనేజ్ అనేది చేసి ఈ యొక్క పెన్షన్లు పొందారని, తప్పనిసరిగా ఈసారి మాత్రం ఈ యొక్క పెన్షన్ల వెరిఫైకి సంబంధించి తప్పనిసరిగా అధికారి ముందే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అనేది చేసి అందులో డీటెయిల్స్ అనేది సక్రమంగా ఉన్నాయా, వారు మార్పింగ్ అనేది చేశారన్న విషయాలను చెక్ చేసుకుని, అంటే గతంలో సబ్మిట్ చేసిన ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రస్తుతం ఉన్న ఆధార్ అప్డేట్ హిస్టరీని ఒకసారి చెకింగ్ అనేది చేసి ఏదైనా సరే మార్పులు కనుక చేసుకున్నట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు, ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో ఆధార్ అప్డేట్ హిస్టరీకి సంబంధించి వారికి ఎలిజిబిలిటీ అనేది ఉండే, అంటే గతంలో వారికి సంబంధించి ఇన్ఎలిజిబిలిటీ అనేది వచ్చింది, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ వెరిఫై చేసే సమయానికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రీవెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా మరొకసారి వీరికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అప్డేట్ అనేది చేసి వారికి పెన్షన్ శాంక్షన్ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది. అంటే ఇనెలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా పెన్షన్లు పొందిన వారికి పెన్షన్ తొలగించడంతో పాటు అర్హత అనేది ఉండి వారికి పెన్షన్ రాని వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ లో ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారందరికీ పెన్షన్ అనేది వారికి అయితే శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదో వారికి సంబంధించి చాలా వరకు పెన్షన్లు అనేది ఫ్రీజ్ అనేది అయి ఉన్నట్లు, అంటే వారికి కొత్త 2 లేదా 3 నెలల పెన్షన్ కనుక వరుసగా తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారుడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మరొకసారి వెరిఫై అనేది చేసి ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని రోల్ బ్యాక్ లేదా అన్ఫ్రీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది భారీగా ఉంది కాబట్టి ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆధార్ అలాగే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ అనేది చేసి ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని అన్ఫ్రీజ్ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది. అలాగే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. గతంలో ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి 6 నెలలకి ఒకసారి అనేది విడుదల చేస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం జూలై 1వ తేదీ తర్వాత మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతోంది. ప్రస్తుతానికి ఈ యొక్క పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే జూలై 1వ తేదీన పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో జూలై 1వ తేదీ తర్వాత పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయడం, అలాగే ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో, అంటే గడిచిన 6 నెలల్లో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికీ పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకోవడానికి ఆప్షన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆన్లైన్ లో పెన్షన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపేయడం జరిగింది. అలాగే పెన్షన్కి సంబంధించిన కార్డు విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. పెన్షన్ కార్డు అనేది కొత్తగా ప్రింటింగ్ అనేది తీయబోతున్నట్లు, అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో ఈ యొక్క పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పార్టీ రంగులకు సంబంధించి కావచ్చు, పార్టీ నాయకులకు సంబంధించిన ఫోటోలు అనేది లేకుండా ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఇచ్చినా కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన కలర్లు అలాగే వారికి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు అనేది పెట్టి ఈ యొక్క కార్డులు అలాగే ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగేది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పెన్షన్ దారులకు సంబంధించి కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు అనేది లేకుండా ప్రస్తుతానికి ఈ యొక్క పథకాలు అమలు చేయాలని తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే గత కొంతకాలంగా ఎవరైనా సరే పెన్షన్ దారులు అవైలబిలిటీలో కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ దారులకు సంబంధించి ఎవరైనా సరే చనిపోయి ఉన్నారా, ప్రస్తుతం ఉన్నట్లయితే వేరొక ప్రాంతానికి వెళ్లారా, ప్రస్తుతానికి పూర్తిగా వారు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారన్న విషయాలను తప్పనిసరిగా ఆన్లైన్ లో ఈ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది కూడా చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మరణించినట్లయితే వారికి సంబంధించి ఎక్స్పైర్డ్ అని ఈ విధంగా డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసి వారి యొక్క పెన్షన్ అనేది తొలగించబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి జూలై 1వ తేదీన మాత్రం ఇళ్ల వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లు, అది కూడా కొంత ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు అలాగే ప్రస్తుతానికి ఎవరైతే గ్రామాలకి వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారో వారి ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెంచిన పెన్షన్ అమౌంట్ అయితే వారికి అయితే అందజేయడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు సంబంధించి తాజాగా ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్టు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి కూడా అవకాశాన్ని కల్పిస్తబోతున్నట్లు సమాచారం రాగా, ముందుగా ప్రతి నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీలో ముఖ్యంగా రేషన్ సరుకుల పంపిణీలో వస్తువులను పెంచాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు సంబంధించి కేవలం బియ్యం అలాగే కొన్ని ప్రాంతాల్లో పంచదార అనేది అందజేస్తుండగా పూర్తి స్థాయిలో ఈ యొక్క కందిపప్పు అనేది లబ్ధిదారులకు అయితే నిలిపేయడం జరిగింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో భాగంగా
బియ్యం పంచదారంతో పాటు ఇక మీదట కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. గతంలో కొంతకాలంగా ఈ యొక్క కందిపప్పు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. అంటే రేషన్ సరుకుల్లో బియ్యం అలాగే చక్కెర అనేది పంపిణీ చేసి కందిపప్పు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కందిపప్పు అనేది నిలిపేయడం జరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అత్యధికంగా కందిపప్పు రేట్లు అనేది ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ అధికారులను వెంటనే రేషన్ సరుకుల పంపిణీలో కందిపప్పును పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనితో అధికారులు కందిపప్పు కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లు సరఫరా చేస్తున్నట్లు, ఈ నెల 20వ తేదీ నుంచి రేషన్ దుకాణాలకు కందిపప్పు, బియ్యం, ఆయిల్, పంచదారను సరఫరా చేయవలసి ఉండగా జూలై 1వ తేదీ నుంచి తప్పనిసరిగా బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తారని ఇప్పుడు చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా తప్పనిసరిగా రేషన్ సరుకుల పంపిణీ అనేది రేషన్ డీలర్లకు హామీ అనేది ఇస్తూ రేషన్ షాపుల వద్ద పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతామని గతంలో హామీ అనేది ఇవ్వగా తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో భాగంగా ఇక మీదట రేషన్ షాపుల వద్దనే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రేషన్ డీలర్లకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలో భాగంగా తప్పనిసరిగా రేషన్ డీలర్లకు కమిషన్ వచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేస్తామని గతంలో తెలియజేయడం జరిగింది. తొలుత రాష్ట్రంలో రేషన్ షాపుల వద్ద మాత్రమే రేషన్ సరుకులు అనేది గతంలో అందజేస్తుండగా గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ షాపుల వద్ద రేషన్ సరుకుల పంపిణీ అయితే నిలిపేయడం జరిగింది. ఆ తర్వాత రేషన్ డీలర్లకు లబ్ధిదారులకు మధ్య మొబైల్ డెలివరీకి సంబంధించిన రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇంటి వద్దకి అయితే పంపిణీ చేస్తుండగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ యొక్క వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ చేసేదానికి ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో రేషన్ సరుకుల పంపిణీలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ మధ్య కాలంలో తెనాలిలోని రేషన్ గోదాముల్లో ఆయన తనిఖీలు అయితే చేపట్టగా ఈ యొక్క తనిఖీల్లో అవకతవకలు భారీ మొత్తంలో జరిగినట్లు ఆయన అయితే గుర్తించడం జరిగింది. ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తున్న పంచదార అలాగే కందిపప్పు, నూనె వంటి వాటిల్లో ప్యాకింగ్ కు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు అవకతవకలు జరిగినట్లు ఆయన అయితే గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మంగళగిరిలో కూడా ఈ యొక్క ప్యాకెట్లను తూకం అనేది వేయగా భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు, వెంటనే ఏదైతే పంపిణీ చేస్తున్న నూనె ప్యాకెట్లు కావచ్చు, పంచదార, కందిపప్పును వెంటనే నిలిపేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కొరతలు సరిచేసిన తర్వాత మాత్రమే వీటిని పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వగా ఉద్దేశపూర్వకంగా వీటిని తగ్గించారా లేకపోతే రావడమే ఇవి తక్కువ బరువుతో వచ్చాయా అనే దాని మీద అధికారులు తెలుసుకోవాలని వెంటనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముందుగా రేషన్ కార్డులు అనేది ముఖ్యంగా కావాలి కాబట్టి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం వాలంటీర్లు అనేది లేరు కాబట్టి మనకు జూలై 1వ తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని పూర్తి స్థాయిలో కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో కూడా చాలా రేషన్ కార్డులకు సంబంధించి అంటే రేషన్ కార్డుల విషయంలో చాలా వరకు అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అర్హత అనేది లేకపోయినా అటువంటి వారందరికీ రేషన్ కార్డులు అనేది జారీ చేసి గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. చాలా వరకు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు, కార్డులు అనేది ఉన్నవారికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేశారని, అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఎవరికైతే రేషన్ కార్డులు అనేది కలిగి ఉన్నారో పాత రేషన్ కార్డులు వీటన్నింటిని తప్పనిసరిగా వెరిఫై చేయబోతున్నట్లు, ప్రతి ఇంటికి వెళ్లి ఈ యొక్క రేషన్ కార్డులను వెరిఫై చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులు అన్నింటినీ వడపోసిన తర్వాత ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ పథకాలు కనుక పొందినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు వారు ఏదైతే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందినారో ఆ యొక్క అమౌంట్ కూడా రికవరీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే అధికారులు గత ప్రభుత్వంలోని నాయకులకు సంబంధించిన సిఫార్సుతో ఎవరికైనా సరే రేషన్ కార్డులు కానీ లేదా ప్రభుత్వ పథకాలు జారీ చేసినట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు భారీ మొత్తంలో గత ప్రభుత్వంలో అమౌంట్ అనేది ఇచ్చారు కాబట్టి ఒక రేషన్ కార్డు కనుక జారీ చేసినట్లయితే ప్రతి ఇంట్లో 4 పథకాల వరకు అమలు అనేది అవుతాయి కాబట్టి 4 పథకాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది వృధా అనేది అవుతున్నట్టు దీన్ని అయితే గుర్తించడం జరిగింది. ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 రోజుల లోపల వారికి అర్హత అనేది ఉందా లేదా అనేది వెరిఫై అనేది చేసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు
అయితే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త రేషన్ కార్డులు అనేది ప్రింట్ చేసి లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే పాత రేషన్ కార్డులో ఉన్న ఫార్మేట్లు కనుక చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన రేషన్ కార్డులు యథావిధిగా కొనసాగిస్తామని, ఎవరైనా సరే వారికి సంబంధించిన యొక్క రేషన్ కార్డులో పేర్లు అనేది తొలగించుకున్నా లేదా కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది రీప్రింట్ అనేది తీసే సమయంలో వారికి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో రేషన్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది. అలాగే తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏమిటంటే, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వ పథకాలు అనేది అమలు చేస్తున్నారంటే 2019 నుంచి 2024 వరకు ఏదైతే ప్రభుత్వ పథకాలు అనేది అమలు చేస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వ పథకాలు అనేది, అంటే 2019కి ముందు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని తొలగించి 2019 తర్వాత ఈ కొత్త ప్రభుత్వం, అంటే వైసీపీ ప్రభుత్వ పథకాలు అనేది చాలా వరకు అయితే అమలు చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే 2019కి ముందు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తాన్ని కొనసాగించాలని, 2019 తర్వాత ఏదైతే ప్రభుత్వ పథకాలు కొత్తగా వచ్చాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తాన్ని తొలగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో భాగంగా జూలై 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీలో కందిపప్పు అలాగే పంచదార బియ్యం అనేది అయితే రావడం జరుగుతుంది. అయితే మరికొన్ని రేషన్ సరుకులను కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నట్టు, దీనికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే రేషన్ కార్డులో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు, ఈ యొక్క రేషన్ కార్డులో వడపోతలో చాలా వరకు రేషన్ కార్డులో తొలగించేదానికి అవకాశం అవుతుంది. అంటే అర్హులకు మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఒత్తిడితో కావచ్చు లేదా కొంతమంది ప్రోద్బలంతో చాలా వరకు డూప్లికేట్ రేషన్ కార్డులు, అంటే వారికి అర్హత అనేది లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేదని, వారి యొక్క కుటుంబంలో కారు ఉన్నట్లయితే కారు అనేది లేదని, వారికి పొలం అనేది ఉన్నా పొలం అనేది లేదని, అలాగే మరికొంతమందికి సంబంధించి రేషన్ కార్డులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో వారి యొక్క పేర్లు అనేది తొలగించడం లేదా కారు ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యొక్క పేరు అనేది తొలగించడం, ఇటువంటి అవకతవకలు జరిగినట్లయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పాత రేషన్ కార్డుల మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఓడిపోత అనేది ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో ఏదైనా సరే అవకతవకలు జరిగినట్లే మాత్రం తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది టోటల్ గా ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అలాగే కొత్త రేషన్ కార్డులు రిజిస్ట్రేషన్ కు అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే అమ్మఒడి పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా అమ్మఒడి పథకానికి సంబంధించిన పేరు అనేది తల్లికి వందనం పేరుతో మార్చబోతున్నట్లు, ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరు ఉన్నట్లయితే 30,000, ముగ్గురు ఉన్నట్లయితే 40,000 రూపాయల వరకు, 45,000 రూపాయల వరకు అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం స్కూళ్ళు అనేది ప్రారంభించారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో స్కూళ్ళు ప్రారంభించిన వెంటనే ఈ యొక్క అమౌంట్ అనేది గతంలో విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దీనికి తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే, మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించి విద్యార్థులకు సంబంధించి ఎప్పుడు పేమెంట్ విడుదల చేస్తాము అనే దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రస్తుతం డ్రాప్అవుట్లు ఎన్ని ఉన్నాయి, అంటే ఎంతమంది పాఠశాల అనేది మానేశారు, ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారు, వారికి సంబంధించిన పర్సంటేజ్లు అనేది ఎంత వస్తున్నాయి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎన్ని ఖాళీ పోస్టులు అనేది ఉన్నాయనే దానికి సంబంధించి అధికారులు ఆరా అనేది తీస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఎవరైనా సరే ఇంకా పాఠశాలలో జాయిన్ అనేది అవ్వకపోయినట్లయితే వారిని తిరిగి పాఠశాలలో జాయిన్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నట్లు, త్వరలోనే దీనికి సంబంధించిన తల్లికి వందన పేరుతో విద్యార్థులకు 15,000 రూపాయలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు, అర్హతల్లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. అలాగే ఈ యొక్క పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి అమౌంట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అలాగే ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తుండగా తమిళనాడు ప్రభుత్వం మాత్రం కేవలం ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే 1,000 రూపాయల చొప్పున అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే 1,000 రూపాయలు చొప్పున ఎవరున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ ఆయన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం గత ప్రభుత్వం హయాంలో ఈ యొక్క 15,000 రూపాయలు ఇవ్వడంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో మూసివేయబడ్డాయని, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు కూడా ఈ యొక్క 15,000 రూపాయలతో ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అనేది అయ్యారని, ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది చదువుకుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిపోతారనే దాని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి త్వరలోనే మనకు ఒక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది. ఇది అమ్మఒడి పథకానికి సంబంధించి. అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన అలాగే వసతి దీవెన పథకాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చెల్లించవలసిన బకాయిలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకులకు సంబంధించిన ఖాళీ వివరాలను వెంటనే తెలియజేయాలని, గత ప్రభుత్వ హయాంలో చాలా మంది విద్యార్థులు
ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు అనేది సరైన సమయంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటే ధృవపత్రాలను కళాశాలను వదిలివేయాల్సి వచ్చిందని, మరికొంతమంది వారికి సంబంధించిన ధృవపత్రాలు పొందడం కోసం వారు అప్పులు అనేది చేసి లేదా వారి యొక్క ఇంటి వద్ద నుంచి డబ్బులు అనేది తెచ్చి కళాశాలలో అమౌంట్ అనేది కట్టి వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తీసుకుని వెళ్లారని, రానున్న రోజుల్లో అటువంటి చర్యలు అనేది జరగకుండా ఏ సీజన్ కు సంబంధించి అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన ఆ సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ అనేది ఫీజులకు సంబంధించిన గత ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయబోయే అన్ని రకాల ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది సకాలంలో అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతానికి యొక్క వీడియోలో. త్వరలోనే మరికొన్ని అప్డేట్లతో నేను మీకు మరొక వీడియో అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.